夜色。Yes, మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్రా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు వారి నామంలో మీ అందరికీ నా శుభములండి అందరూ బాగున్నారా దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి వాగ్దానము ఈరోజు మనకి కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయంలో గనుక మనం చూస్తే ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు చిన్న ప్రార్థన మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నిజంగా మా జీవితాలలో నువ్వు కాపరిగా ఉంటే ప్రభా మాకు లేమి కలగదు నీ ప్రభా దేవా నీ వాక్య లేఖనాలు మాకు బోధిస్తూ ఉన్నాయి అట్టి జీవితాలు మేము కూడా కలిగి ఉండినట్లుగా నీ కాపరత్వంలో అయా మేము ఉండునట్లుగా ప్రభా ఈ వాక్యం విషిన బిడ్డలకిను నాకును మెండైనా నిండైనా ప్రభా దీవెనని అనుగ్రహించమని వాక్య ధ్యానంలో మీరుండండి ఈ యొక్క వాక్యమును ప్రభా చూచే ప్రతి వారికి నీ యొక్క దేవ ధారాళమైన విస్తారమైన కృపను దేవ కుమ్మరించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆయన కాపరత్వంలో ఉన్నప్పుడు ఆ యొక్క గొర్రెలు ఏ విధమైనటువంటి సమృద్ధి జీవంలోనికి వెళ్తాయి అనేటటువంటి సందర్భంలో కీర్తనకారుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇరవై మూడవ కీర్తనలో దాని కింద వచ్చినాలు కనుక మనం గమనిస్తే ఎహోవా మన జీవితాల్లో తన కాపరత్వం క్రింద మనం ఉన్నప్పుడు లేదంటే మనకి కాపరిగా దేవాతి దేవుడు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి విధానాల్లో ఒక విశ్వాస జీవితము వెలుగొందిద్ది అనేటటువంటి అంశాలని జ్ఞాపం చేసుకుంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామంను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించనను ఏ నాకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును చూసారా ఇక్కడ కొన్ని ధ్యానించుకుందాము వచ్చినాల్ని ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్తూ పచ్చిక గల చోట్ల అంటే సమృద్ధి అయినటువంటి ఆహారము పచ్చిక బయళ్ళు దగ్గర ఆయన నన్ను పరుండ చేస్తాడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు అంటే అశాంతి కలవరాల నుండి విడిపించి శాంతికరమైనటువంటి శాంతి సమాధానకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అంటే దావేది జీవితాన్ని మనం గనక గమనిస్తే దావేది జీవితంలో ఎన్ని భయాలు ఎన్ని పరుగులు ఎన్ని ఉరకలు ఎన్ని లోయ అనుభవాలు ఎన్ని గుహ అనుభవాలు ఎన్ని తరమబడినటువంటి అవమానాలు నిందలు ఇవన్నీ చూస్తూ ఉండంటే సొంత కుమారులు కూడా తిరగబడేటటువంటి పరిస్థితులు రాజ్య సంబంధమైనటువంటి ఆ యొక్క భయాలు లేదనంటే ప్రజల సంబంధమైనటువంటి ఈ విధమైనటువంటి పోరాటాలు మనం గమనిస్తా ఉన్నంటే అట్టి దావీదు దేవాతి దేవుని దగ్గర మరి ఆయన కాపరత్వంలోనికి వచ్చినప్పుడు ఎంత నింపాదిగా లేదనంటే నెమ్మదిగా సమాధానకరమైనటువంటి మాటలు పలుకుతున్నాడో చూడండి నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చును సే ఎప్పుడు సేద కోరుకుంటారంటే ప్రాణము విసికినప్పుడు సేద కోరుకుంటారు తన నామంను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించును ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ యథార్థత వదల ఎన్ని అపాయాలు వచ్చినప్పటికీ భయపడకుండా ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ ధైర్యముగా ఉండులాగున నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించును పరిస్థితులు ప్రభావాల వల్ల నేను మారిపోను పరిస్థితులు ప్రభావాల వల్ల నేను ఆయన్ని విడిచిపెట్టను అని ఆయన యొక్క వాక్యాన్ని ఆయన హృదయంలో ఉంచుకుంటూ మరి మనకి ప్రస్తావిస్తూ ఉంటున్నారు ఈ కీర్తన ఇరవై మూడో అధ్యాయంలో నాలుగో వచనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమును నాకు కలుగదు ఏ అపాయంకు నేను భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఒకవేళ నాకు తెలిసి తెలియక నేను ఒకవేళ గాఢాంధకారపు చీకటి లోయలలోనికి ఎటు దారి కానని ఆ యొక్క లోయలలోనికి నేను ఒకవేళ వెళ్ళిపోయినప్పటికీ ఏ అపాయంకు నేను భయపడను ప్రభు నందు ప్రియమైనటువంటి వారిలారా ఈ రోజుల్లో చాలామంది చాలా భయాలు చాలా దిగుళ్ళు చాలా రకరకాల లోక లో పోరాటాలలో మరి ఒక్కొక్కసారి మనకు తెలియకోకుండానే పొరపాట్లు మన జీవితంలో దొరికిపోతా ఉంటా ఉంటున్నటువంటి సందర్భాలలో ఏ దారి ఏ గురి ఏ గమ్యం లేనటువంటి ఆ పరిస్థితుల్లో ఉంటా ఉంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి దావీదు అన్ని బాగుండినప్పుడు ఈ మాటలు చెప్పలేదు కానీ దావీదు జీవితపు అనుభవాలు ఎంత చేదు అనుభవాలండి అయినా సరే ఆయన దేవుణ్ణి పట్టుకున్నాడు తనకు కలిగిన దాన్ని గట్టి గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళ వీళ్ళ కాపరత్వంలో కాకుండా దేవుని యొక్క కాపరత్వంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నేను భయపడను ఆయన నన్ను నడిపిస్తాడు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో గాఢాంధకారపులో గాఢాంధకారము అంటే ఏంటంటే కట్టిక చీకటి కట్టుక చీకటి అయినటువంటి అంటే కట్టుక చీకటి ఒక్కోసారి కరెంటు పోయినప్పుడు ఒక్కొక్క నేడలాగా ఎదుట ఉన్నటువంటివి మనం కనుగొంటామేమో కానీ ఘాడాకారం అంటే ఎటు ఏ విధమైనటువంటి మార్గాలు కూడా ఉండవు అనమాట ఆ పరిస్థితుల్లో రోగాల పరిస్థితులు అయినవ్వండి అప్పుల పరిస్థితులు అవనివ్వండి ఆర్థిక సంబంధమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు అవనివ్వండి ఇంట్లో సమస్యల పరిస్థితులు అవనివ్వండి కుటుంబ జీవన విధానంలో వచ్చే ఆ ఘాడాంధకారపు పరిస్థితులు అవనివ్వండి ఒకవేళ నేను వెళ్ళినప్పటికీ నేను భయపడను అని అంటున్నాడు ఎందుకంటే ఒకడు గుర్తుంచుకోవాలి మీరు ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మాట ఆయన కాపరత్వంలో నేనున్నాను కాబట్టి ఇవన్నీ నా జీవితంలో సంభవించినప్పటికీ నేను భయపడను ఆయన మనకి తోడై ఉన్నాడు అందుకని అనేక సార్లు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అనే ఆ మాటలు అనేక సందర్భాల్లో దేవుడు మరి మనకు చెప్తూ ఉంటున్నాడు ప్రతి మానవునికి చెప్తా ఉంటున్నాడు చూడండి ఐదో వచనం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నూనె అంటే దేనికి అంటే దీవెనకు సాదృశ్యము శత్రువులు ఎలాంటి వారైనప్పటికీ అభిమకు రాజు ఇసాకు దగ్గరకు వచ్చి సంధి కుదుర్చుకున్నట్లుగా శత్రువులు ఎలాంటి ఎంత బలము కలిగిన వారైనప్పటికీ వారి ఎదుట నువ్వు భోజనము అని అంటే ఒక సంధిని కుదిర్చేటటువంటి దేవుడుగా నా జీవితంలో నువ్వు ఉన్నావు అంత మాత్రమే కాదు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఆయా పరిస్థితుల్లో మరి నిజమే ఒక కరువు కాటకాల ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నా నుండి నూనెతో పొర్లుచున్నది అంటే ఏంటి ఆశీర్వాదాలతో పొర్లుచున్నది దేవాది దేవుడు మన పక్షం ఉన్నప్పుడు అండి ఆ సంవత్సరం మందు ఇసాకు పంట వేసి క్రమక్రమముగా అభివృద్ధి పొందాను ఎహోవా అతడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి అతడు మిక్కిలి గొప్పవాడయ్యను లోకంలో చాలా మంది చాలా రకాలు బ్రతకడానికి చాలా మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు అయితే దేవునికి యోగ్యమైనటువంటి మార్గంలో కనుక మనం వెళ్తా ఉంటే చక్కగా అనుభవం టువంటి ఆ యొక్క మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తూ మన యొక్క జీవితంలో మనము ఆయనకి ఇష్టమైనటువంటి వ్యాపార విధానాలు కానివ్వండి జీవిత విధానాలు కానివ్వండి మనం అనుభవించినప్పుడు దేవాతి దేవుడు నూనెతో నీ నిండి పొర్లించేటటువంటి దేవుడు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదను చూసారా ఇక్కడ ఎన్ని మాటలు ఉన్నాయో ఇక్కడ కొన్ని ఆయన కమిటీ ట్రీట్మెంట్స్ కూడా దేవుని సందిలో చెప్తా ఉంటున్నాడు ఏంటంటే చిరకాలం నేను దేవుని సందిలో నివాసం చేస్తాను ఇదిగో ఆయన నీతి వాక్య మార్గాల్లో నేను నడుస్తాను ఇదిగో ఆయన కృపాక్షేమములు నా వెంట రావాలి అని అంటే ఆయన యొక్క సన్నిధిలో నేను నివాసము సదాకాలము ఇదిగో దేవుని వద్ద నేను ఒక వరం అడిగాను అంటున్నాడు ఒక సందర్భంలో ఏం వరం అడిగాడు ఆయన ఆస్తి అంతస్తు ఐశ్వర్యము ధనగలతలు రత్న రాసులు వెండి బంగారాలు అవన్నీ అడగలేదు కానీ ఆయన సన్నిధిలో ఆయన మందిరపు ద్వారము వద్ద నేను గడపడానికి నేను ఒక వరాన్ని అడిగాను ఆయన ప్రత్యక్షతను నేను చూడాలని ఆశపడతా ఉన్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ కాపరత్వాన్ని ఇక్కడ ప్రవచన పూర్వకంగా ఈయన పలుకు ఉన్నాడు ఈ రోజు నేను మీకు చెప్తా ఉన్నాను మరి దేవాతి దేవుడు పూర్వకాలమందు ముందు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం గనక చూస్తే పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచములు ఇక్కడ మనం చూస్తా ఉన్నంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సేవకుల ద్వారా మరి విశ్వాసులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు సేవకుల ద్వారా సేవకుల యొక్క కాపరత్వంలోనికి విశ్వాసులైనటువంటి వారిని తీసుకురావాలని దేవుడు ఆశ పడతా ఉన్నాడు అందుకని మొహన్సు వార్త అధ్యాయంలో ఏమైందంటే రండి అక్కడికి వచ్చి మనం చదువుకుందాము గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువ దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు అంటే దొడ్డిదారిలో ప్రవేశించేవారు సింహద్వారము ఒకటి ఉంటుంది ఇంటికి అయితే ఆ ద్వారము కాక ప్రవేశించేవాడు దొంగోడు అయితే ఆ యొక్క వెనక భాగం నుండి ఏ కిటికీ కంతలో నుండి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు దొంగోడు డైరెక్ట్గా వస్తాడండి ఇంటికి అదే ప్రస్తావిస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు రెండో వచ్చిన ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును ప్రభు నన్ను ప్రియమైనటువంటి ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నువ్వు ఏ కాపరత్వంలో ఉన్నావో నాకు తెలీదు ఏ కాపరత్వం క్రింద మరి నువ్వు ముందుకు వెళ్తున్నావో నీ యొక్క ఆత్మీయ జీవితంలో అయితే నువ్వు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము ఈ లోకంలో ఏ విషయంలో మోసపోయినా మళ్ళీ అది రెక్టిఫై చేసుకోవచ్చేమో కానీ ఆత్మీయ విషయంలో మోసపోతే ఆఖరికి ఆ యొక్క సంతరించుకోవాల్సినటువంటి రాజ్యాన్ని మనం సంతరించుకోలేము నువ్వు ఎవరిని కాపరేగా ఎన్నుకుంటా ఉన్నావు ఇక్కడ సుస్పష్టంగా దేవుడు రాస్తా ఉన్నాడు నీ కాపరికి నీ పేరు తెలుసా ఈరోజు నేను క్వశ్చన్ వేస్తా ఉన్నాను నీ కాపరికి నీ పేరు తెలుసా అక్కడ సమూహల దగ్గర కొంతమంది ఇజ్రాయేల్ చేరి ఏమన్నారంటే అయ్యా మా గురించి నిరంతరము ప్రార్థనలు చేయండి అని అన్నప్పుడు మీ గురించి నేను ప్రార్థనలు చేయకపోతే నేను పాపము చేసిన వాడు నగుదును అని చెప్పి సమూహలు అక్కడ ప్రస్తావించినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం ఎంత ముందు సమూల్య గురించి మరి సౌలు దావీదు గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా మీరు చూడండి సుస్పష్టంగా కొన్ని మాటలు మీకు అర్థమవుతూ ఉంటాయి ఈరోజు మనము ఈ కాపరత్వంలో ఏ కాపరత్వంలో ఉన్నామో ప్రతి విశ్వాసి కూడా గమనించుకోవాలి ఏదైనా సరే మనము చేసేటప్పుడు లోక విధానాలలోనే ఎంతో సుస్పష్టమైనటువంటి క్లారిటీ ఉండేటటువంటి పరిస్థితుల్ని మన పై అధికారులు కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి లేదనంటే మన తోటి సహోదరి సహోదరులు కానివ్వండి మన తోటి స్నేహితులు కానివ్వండి కోరుకుంటారు ఇక్కడ దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఏ విధమైన కాపరత్వం ఉన్నావో గమనించుకో ఏ విధమైనటువంటి మనకి జ్ఞాన వివేచనములు దేవుడు మనకి అనుగ్రహించాడు ఆ సేవకుడు ఇలా చెప్పాడు ఈ సేవకుడు ఇలా చెప్పాడు వాళ్ళు చెప్పిందే కరెక్టు వాళ్ళు చేసిందే కరెక్ట్ ఒక వ్యవస్థని ఒక సంస్థని మనము నమ్ముకొనకూడదు కానీ మనకి రోల్ మోడల్ యేసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభువారు మాదిరిని సేవకులు ఏ సేవకుడు కలిగి ఉన్నాడో ఆ సేవకుడే నిజమైన సేవకుడు ఇదిగోండి ఇక్కడ ఏమని అంటున్నాడంటే ఇదిగో అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును ఈరోజు ఇందాక నేను చెప్పాను కదా నీ కాపరికి నీ పేరు తెలుసా నీ పేరు తెలియదని నీ కాపరి నీ గురించి ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా సాతాను ఎంత కుయ్యతి గలవాడండి అందుకనే ఆ కొరెందులకి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది వాడి తంత్రములను మనము ఎరగని వారము కాదు కాబట్టి జ్ఞానముగా ఉండాలి అవ్వను దేవుని యొక్క సరళత నుండి తప్పించినటువంటి వాడి కుయ్యతులు మనం గుర్తెరిగి ఏ రూపంలోనైనా రావచ్చు తోడేళ్ళు లాంటి వాడు గొర్రె చర్మము కప్పుకొని కాపరిగా నీ ముందుకు రావచ్చు అయితే దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇదిగో నీ కాపరి నిన్ను పేరు పెట్టి పిలువును ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా డిజిటల్ సంఘాలనే చెప్పి వచ్చినాయి అండి డిజిటల్ సంఘాల వల్ల ఆ కాపరికి నష్టం లేదు కానీ ఆ గొర్రెలకు మాత్రమే నష్టం చాలామంది ఆ గుంపులో జనములో పడి నేను వెళ్ళిపోతున్నా ఏమైదిలే అని అని అనుకుంటున్నామేమో కానీ జీవితము ముగించుకునే పాటికి ఎంత నువ్వు కోల్పో పూడ్చుకోలేని నష్టాన్ని నేను పెంచుకుంటావో దయతో ఆలోచించుకోవాలి ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క అంశాలని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడంటే ఆషామాషి కాదు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు ఆయన తలంపులు ఆయన ఉద్దేశాలు ఆషామాషిగా మనం తీసుకోకూడదు అందుకని యోహన్స్ వార్తలో స్పష్టంగా మనకి రాసి పెట్టి ఉంచారు ఏ కాపరత్వంలోని ఉన్నావు ఏ కాపరి నిన్ను పేరు పెట్టి పిలవనటువంటి సంఘంలో బిడ్డల పేరు తెలియనటువంటి కాపరి అది కాపరత్వమే కానే కాదు చాలా డిజిటల్ సంఘాలని నేను చెప్పాను కదండి ఎవరికి నష్టం అంటే గొర్రెలకే నష్టం అతను పెట్టినటువంటి ఇప్పుడు సంఘాలు ఎలా తయారైనాయి అంటే ఒక ఆత్మను సంపాదించుకోకుండా చక్కగా టీవీలో యాడి చేసేస్తున్నారు పలానా ప్రాంతంలో వాళ్ళెవరో తెలియదు వాళ్ళు ఎవరు ప్రయాస పడింది లేదు నీ పక్కనున్న సేవకుడు లేదంటే నిన్నెరిగిన సేవకుడు నీ కుటుంబ నేపథ్యం ఎరిగినటువంటి సేవకుడు నిన్ను పట్టించుకునే సేవకుడిని వదిలిపెట్టేసి ఇక్కడ చక్కగా లైటింగ్లు మీటింగులు ఏసీ ఫంక్షన్ హాల్స్ ఇవి విశ్వాసులకి కావాల్సి వచ్చింది ఇప్పుడు అయితే గొర్రె పిల్లగా ఉన్న నీవు గాఢాంధకారపు లోయల్లో పడిపోతావు జాగ్రత్త దేవుడు వివేకము కలిగినటువంటి జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసి పెట్టి ఉంచాడు ఈరోజు నువ్వు కనుగొన అంటే సింపుల్ అండి నీ సేవకుడికి నీ పేరు తెలుసా ఇది నువ్వు గమనించుకో నీ సేవకుడికి నీ పేరు తెలియకపోతే నువ్వు చేసే భక్తి అంతా కూడా వరద అసలు నీ సేవకుడికి నీ పేరు నీ కుటుంబ నేపథ్యం నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు ఎంతమంది నీకు లేదంటే నీ భర్త ఏ పరిస్థితుల్లో ఉన్నాడు నీ గురించినటువంటి ప్రార్థన అంశాలు ఏంటి నీ గురించినటువంటి కష్ట సుఖాలు ఏంటి ఇవన్నీ కూడా దగ్గరుండే సేవకుడికి మాత్రమే తెలుస్తాయి కానీ ఈ రోజుల్లో చాలామంది వ్యాపారంగా మార్చేసినటువంటి క్రైస్తవ పరిచర్యను బట్టి చాలా ఉన్నాం చాలా కాపరి ప్రతి గొర్రెను పట్టించుకుంటాడండి ప్రతి గొర్రెను కాపరి పట్టించుకుంటాడు ప్రతి గొర్రె యొక్క బాగోగులు లేదంటే ఆరోగ్య పరిస్థితులు మనం గొర్రెల కాపరూ చూస్తా ఉంటాం కొన్ని గొర్రెలు మా యొక్క విశ్వాసులో ఒక సహోదరులు ఉన్నారు గొర్రెల కాపరలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆ గొర్రెల్ని పరిశీలించి చూసినప్పుడు కొన్ని గొర్రెలని వాళ్ళు చక్కగా మందులు వేస్తున్నారు ఇంజెక్షన్స్ చేయిస్తున్నారు ఏంటని అంటే చాలా బలహీనంగా ఉందమ్మా ఈ గొర్రె లేదంటే ఈ గొర్రెకి ఈ ఆహారము కాదు ఈ గొర్రెకి ఈ విధమైన ఆహారం పెడితేనే ఇది త్వరగా కోలుకుంటుంది అని ఆ మందలో కొన్ని గొర్రెల్ని వేరు చేసి బలహీనమైనటువంటి వాటిని వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో వాటిని పోషిస్తూ ఉన్నాడు మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఎంత తెలిసినటువంటి నువ్వు గుంపులో వెళ్ళిపోతున్నాను వస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావే మోసపోకుడి దేవుడు విక్రించబడడు నీ అంతరంగముని ఎరిగినటువంటి దేవుడికి నువ్వు రేపొద్దుని లెక్కప్పు చెప్పాలి ఇది ఎందుకంటే ఈ విషయాలు మాకు తెలియదు మాకు తెలియని సబ్జెక్టుల్లో మాకు ఎగ్జామ్ పెట్టారు అని ఒకవేళ అట్లాగా ఏమన్నా క్వశ్చన్ పేపర్ తీసుకున్న స్టూడెంట్ ఆ యొక్క టీచర్ మీద అనొచ్చేమో కానీ ఇక్కడ సుస్పష్టంగా అన్ని వాక్యాలు దేవాతి దేవుడు మానవుని కోసం అన్ని పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడినటువంటి సందర్భాలు తర్వాత నాలుగో వచ్చును మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం మెరుగును గనక అతని అవి అతనిని వెంబడించును ప్రభుత్వం ందు ప్రియమైనటువంటి వారులారా నిజంగా ఇక్కడ శోచనీయమైనటువంటి విషయం ఏంటంటే స్వరము గొర్రెలు వినే పరిస్థితిలో లేరు స్వరము గొర్రెలు వినే పరిస్థితిలో లేరు టీవీల్లో వాక్యాలు వినడము మరి ఆ టీవీల్లో వచ్చేటటువంటి వాక్యాలు దైవానుసారమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి వాక్యాలుగా ఉన్నాయో లేవో ముందుగా గమనించాలి అందుకనే అపోస్తుల కార్యాల్లో ఆ యొక్క పౌలు గారు పేతురుగారు ఎంత భక్తిపరులు ప్రభువుతో సహవాసం చేసినటువంటి వారు ఆ యొక్క ప్రకటనలు దేవుని సంబంధించినటువంటి వాక్యాన్ని ప్రకటించేటప్పుడు తెలివి గెలి కొంతమంది ఏమన్నారంటే ఇదిగోండి ఇవన్నీ లేఖనాల్లో రాసి ఉన్నాయా లేదా అని గమన ఉన్నారు ఎవరు అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది జ్ఞానము లేనివాడు ప్రతి దానిని నమ్ముడు జ్ఞానము జ్ఞానము లేనివాడు ప్రతి దానిని నమ్మును జ్ఞానము ఉన్నవాడు ఇదిగో లేఖనాన్ని వీళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్టు ఓకే ఇప్పుడు నేను చెప్పేది టీవీలోనే కాబట్టి టీవీలో చెప్ విన్నటువంటి వాక్యాలు దేవుని యొక్క లేఖనానికి అనుగుణంగా ఉన్నాయా లేవా మన జీవితంలో మనం ఏమి సరి చేసుకోవాలి అని చెప్పి తప్పకుండా ప్రతి విశా విశ్వాస విశ్వాస జీవితంలో ఎందుకు కుంటుపడుతున్నారు ఎందుకు బాధ వస్తే బెంబేలు ఎత్తిపోతున్నారు ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నారు అక్కడికి వెళ్తే ఏదో జరిగిద్ది ఎక్కడికి వెళ్తే ఏదో జరిగిద్ది అని ఎందుకు వాళ్ళు పరుగులు ఉరకలు తీస్తున్నారు అని అంటే స్థిమితం లేదు వాళ్ళకి స్థిమితం లేదు వాక్యం పట్ల అవగాహన లేదు నీ యొక్క కాపరి స్వరాన్ని నువ్వు వినలేకపోతున్నావు అందుకని నువ్వు కంచెల్లోకి మొళ్ళల్లోకి పొదల్లోకి ఆ లోయల్లోకి దూకుతూ ఉంటున్నావు కాపరి స్వరం かいいとこ గొర్రెలు అతని స్వరము వినును గనక అతన్ని వెంబడించును నువ్వెవరిని వెంబడిస్తున్నావు ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ రోజుల్లో ఆ లైటింగులతో ఇవన్నీ కూడా చాలా మంది చేస్తారు అన్నిళ్ళు కూడా రకరకాల ఆ యొక్క ఈవెంట్స్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవన్నీ కూడా హ్యాపీగా మరి చేసుకుంటా ఉంటారు అలాంటి భక్తి మనం జీవిస్తున్నాం మనం ప్రత్యేకించబడిన వారం అండి యేసుక్రీస్తు ప్రభు మీరు ప్రత్యేకంగా ఉండు మీరు బ మీరు లోకం లోకమునకు దూరముగా ఉండు డి అని చెప్తా ఉంటున్నటువంటి సందర్భాలు ఎప్పుడన్నా మనం ఆలోచించామా ఎప్పుడో ఒక పదివేల మందిలో ఐదు వేల మందిలో ఒక్కరిగా మరి నువ్వు ఉంటావా అందుకని దేవాతి దేవుడు పాత నిబంధన కాలంలో ఆ మోసే గారు అనేక మందిని నడిపిస్తూ ఉంటున్నప్పుడు మోసే మామయ్య అయిన ఇత్రో మరి ఇదిగో అయ్యా నువ్వు ఇంతమందిని నువ్వు పట్టించుకోలేవు కాబట్టి ఇదంతా నీకు కష్టతరం అవుతుంది కాబట్టి కొంతమంది నువ్వు ఆ యొక్క సేవకులుగా నియమించుకో లేదంటే అధిపతులుగా నియమించుకో అప్పుడు ఇంతమంది జనాంగాన్ని నువ్వు నడిపించడానికి ఏర్పరచుకున్నప్పుడు నీకు ఈ సేవ అనేది లేదంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేది చక్కగా ఉంటుంది అని చెప్పి తన మామయైన ఇతరో చెప్పినప్పుడు తన మాటల్ని అంగీకరించి అలా ఆ విధంగా ముందుకు నడిపించాడు నిజమే ఒక సేవలో లేదంటే ఒక సంఘంలో పదివేల మంది ఐదు వేల మంది ఉండడము తప్పు కాదు కానీ ఆ పదివేల మంది ఐదు వేల మందికి కొంతమంది అధిపతులుగా లేదంటే పట్టించుకునేటటువంటి వారిగా ఉండాలి వస్తున్నాము వెళ్తున్నాము అన్నిళ్ళు కూడా వాళ్ళ గుళ్ళ వెళ్తారు వస్తారు ఆ తీర్థయాత్రలకు వెళ్తారు వస్తారు ఏంటి ప్రయోజనము అయితే నువ్వు ఇక్కడ గొర్రె తన యొక్క కాపరి స్వరాన్ని వినాలి అందుకనే దేవాతి దేవుడు మతేశ్వ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వల్లే విసికి ఉన్నందున వారి మీద కనికరపడి చూసారండి కనికర పడ్డాడంట ఆ యొక్క కాపరి లేనటువంటి గొర్రెలు తల్లి లేని పిల్లలు ఏ విధంగా ఉంటారండి తల్లి లేని పిల్లలు ఏ విధంగా ఉంటారు మనం ఎక్కడికో వెళ్ళవసరం లే జ్ఞానం కోసం ఎక్కడెక్కడో పరిశోధన చేయనవసరం అవసరం లేదు తల్లి లేని పిల్లలు ఏ విధంగా ప్రతి దానికోసం కోసం ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూస్తారో మరి ఆ విధంగా కాపరి లేని గొర్రెలు ఆ విధంగానే ఉంటాయి మీరు చూసుకోండి మా అనుభవాల్లో నుండి లేదంటే ఆ సేవకుడు చాలా గొప్పడండి చాలా మంచి పేరుందండి ఆయన దగ్గరికి వెళ్తే అవి జరుగుతాయండి ఇవి జరుగుతాయండి ఇవి కాదు మనకు కావాల్సింది తల్లి పిల్లకి చక్కగా మంచి ఫీడ్ నిస్తేనే ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై చక్కగా ఒక ప్రయోజకుడు అవుతాడు లేదు అని అంటే బలహీనుడు అవుతాడు రోగాల పాలవుతాడు ఒక సంరక్షణ ఉండదు ఒక క్రమం ఉండదు హద్దులు లేనివాడిగా మరి తిరుగుతూ కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం ఎందుకు వాళ్ళు అలా తిరుగుతున్నారు తల్లిదండ్రులు కలిగినటువంటి పిల్లలు సంరక్షణలో ఉంటారు తల్లిదండ్రులు లేని పిల్లలు రోడ్లమ్మట మనం గమనిస్తూ ఉంటాం ఆయా కాలవల దగ్గర ఆయా ప్రదేశాలలో పాపం వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేక ఉంటారు ప్రభునందు దేవుని బిడ్డలారా మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఈరోజు నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు కాపర లేని గొర్రెగా ఉంటే మరి నువ్వు కాపరత్వంలోకి రావడానికి ఇష్టపడు ఏ సేవకుని నమ్మాలో మాకు అర్థం కావట్లేదండి అని అంటే దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉంది దేవుడే మనకి నేను ఎప్పుడు చెప్తా ఉంటా రోల్ మోడల్ దేవుడే దేవుని యొక్క లక్షణాలు గుణ లక్షణాలు కలిగినటువంటి సేవకుడే నిజమైనటువంటి సేవకుడు ఆ సేవకుడు మరి నువ్వు వాళ్ళ యొక్క సాక్ష్య జీవితం బాగుండాలి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా పంచిపెట్టే వారిగా ఉండేటటువంటి సేవకుల్ని నువ్వు కనుగొనాలి ఇదిగో ఇక్కడ గొర్రెలు తన యొక్క గొర్రెల్ని చక్కగా మేపుతున్నాడు ఆయా సందర్భాల్లో పెట్టే నీళ్లు కానివ్వండి అన్ని శ్రేష్టంగా అందుకని శాంతికరమైనటువంటి జలముల వద్దకు ఆయన నన్ను నడుపుతున్నాడు అని చెప్పి కీర్తనకారు అని అంటున్నాడు ప్రభు నందు ప్రియమైనటువంటి వారిలరా యోహాన్సు వార్త పదో అధ్యాయం ఐదో వచనంలోకి వస్తే గనక అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పసిపిల్లలండి మూడు నెలలు దాటిన తర్వాత పసిపిల్లలు మూడు నెలలు నుండి ఐదు నెలలు దాకా సొంత తల్లి మాట ఏ గదిలో నుండి అన్నా సరే చక్కగా విని అటు తలలు చూస్తూ ఉంటారు తల కదుపుతూ ఉంటారు మూడో నెల గుర్తుపడతారు తల్లిని అని అంటారు కదా తల్లి ఎటెళ్తే అటు ఆ మెడని అలా చూస్తూ ఉంటారు అయితే కంటే జ్ఞానహీనులుగా మరి మనం ఉన్నామా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది ఎందుకంటే ఆత్మీయ స్థితిలో మనం ధైర్యంగా ఉంటే మాత్రమే మనము ఆ యొక్క నిత్యరాజ్యానికి స్వతంత్రించుకోగలము ఆ ఆరోగ్యదాయకమైనటువంటి భక్తిని మో చేయగలము ప్రభు పట్ల ఇదిగో అనేక సార్లు మరి దేవుడు చెప్తా ఉన్నాడు ఇట్లాంటి సాదృశ్యము తన శిష్యులతో చెబుతూ నేనే ద్వారం తొమ్మిదో వచనము ఈ వచనాలన్నీ చదువుకోండి పదో అధ్యాయంలో ఉన్న వచనాలన్నీ చక్కగా నేను చెప్పినటువంటి వాక్యాలు ఆ పైన ఏంటి కింద జరిగినటువంటి విషయాలు ఏంటి అనేది స్పష్టంగా చదువుకోండి ఏమంటే ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవునికి సంబంధించిన జ్ఞానము మనల్ని ఎంత ఉత్తమంగా చేసిద్దంటే అంటే కుటుంబాలని ఏలగలము సమాజ లో మనం చక్కగా మంచి పేరు తెచ్చుకోగలము బిడ్డల్ని చక్కగా సంరక్షించుకోగలము భర్త పట్ల కిరీటముగా మనము స్త్రీలముగా ఉండగలము అనేక మందికి ఆశీర్వాదకరముగా నువ్వు దేవుడు నిన్ను ఉంచడానికి కూడా ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఇక్కడ చూడండి తొమ్మిదవ వచ్చినము అదే పదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లు వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేయుచుండెను దొంగోడు దొంగతనమును దోచుకోవడానికి వస్తాడు నీ యొక్క స్థితిని దోచుకోవడానికి నీ స్థితిని ఏసీలు లైటింగులు మీటింగులు వీటితో ఒకవేళ మభ్యపడిపోతున్నావేమో అక్కడ నీకు ఏ విధమైనటువంటి విధానాలు లేదంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఎదుగుదల అనేది మాత్రం నేను రూఢీగా చెప్పగలను ఉండనే ఉండవు జనరల్ వార్డు వేరు ఐసీయు వేరు ఐసీయులో నిమిష నిమిషానికి వాళ్ళకి ఫీడింగ్ నిమిష నిమిషానికి చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళ బీపీ ఏ పల్స్ ఎలా ఉంది అని చెక్ చేస్తూ ఉంటారు నీ మీద పర్యవేక్షణ కలిగినటువంటి సేవకులు నీ జీవితంలో ఉండాలి మరి ఈ విధమైనటువంటి కాపరత్వంలోనికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఇదిగోండి ఈ యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయం ఉన్నటువంటి వాగ్దానాలన్నీ అప్పుడు నువ్వు పొందుకుంటావు లేదు ఈ విధంగానే మరి నేను ఉంటాను అంటే దొంగడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇదిగో పదవచ్చును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలిగినట్లు అది సమృద్ధిగా కలుగు చేయటకు నేను వచ్చి తినని మీతో నేను చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును నీ పరిస్థితుల్లో నీ కుటుంబ పరిస్థితుల్లో కన్నీరు విడిచే సేవకుడు నీకున్నాడా నీ అసలు నీ నీ యొక్క కుటుంబ నేపథ్యం తెలియాలండి కాపరికి చాలా విరుద్ధం నీ కోసం కన్నీరు విడవాలి సేవకుడు దేవతి దేవుడు యోహాన్స్ వార్త ఒక చోట ఏమంటాడంటే ఆరో అధ్యాయము చూడండి ముప్పై ఏడో వచ్చిన తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వత్తురు నా యుద్ధకు వచ్చు వారిని ఎంత మాత్రమును బయటకు త్రోసివేయలేదు ఈ బయటకి త్రోసి వేసి వాడిన గుంపు అంతా ఎక్కడ తేలుతారంటే ఈ డిజిటల్ సంఘాలలో ఆ యొక్క అందరితో గుంపులో అన్నట్టుగా తేలుతా ఉంటారు అంటే వాడు ఎవరికి పనికిరాదు ఏ విధమైనటువంటి కాపరత్వంలో ఉన్నావు ప్రభువు నందు ప్రియమైనటువంటి వారిలరా అనేక మాటలు మనము మాట్లాడుకున్నాం దేవుని యొక్క వాక్యంలో నుండి ఏ కాపరత్వంలో ఉన్నావు ఒకటే క్వశ్చన్ నీ యొక్క కుటుంబ నేపథ్యము నీ కాపరికి తెలుసా నీ సంఘంలో ఉన్నటువంటి నిన్ను నడిపించే నాయకుడికి తెలుసా నీలో బలహీనత ఏంటో తెలుసా నీ భర్త ఎవరో నీకు నీ యొక్క సేవకుడికి తెలుసా నీ కుటుంబంలో నీ పిల్లల గురించి తెలుసా వాళ్ళ చదువు సంధ్యల గురించి తెలుసా నీ యొక్క ఆర్థిక ఫైనాన్షియల్ పరిస్థితుల గురించి తెలుసా ఈ విధంగా నువ్వు తెలియనటువంటి సేవకుల యొక్క కాపురత్వంలోకి నువ్వు వెళితే నువ్వు నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమే నిజంగా నీకు దేవుని యొక్క సేవకులు నిన్ను పట్టించుకోకపోతే నీ బ్రతుకు కూడా వరద అని చెప్పి నేను వాక్యాల లేఖనాల సందర్భంగా నీకు ఎత్తి పట్టి నేను చూపిస్తా ఉన్నాను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు తప్పితే సత్య వాక్యం తప్పితే బోధించడానికి నాకు అనుమతి లేదు అంతకంటే ఎక్కువగా అంటే కూడా దేవునికి ఇష్టం కూడా ఉండదు నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని కాయి నా గొర్రెల్ని మేపు నా గొర్రెల్ని సంరక్షించు అని చెప్పి దేవాది దేవుడి ఆ బాధ్యతని సేవకుడికి అప్పగించాడండి మరి నువ్వు ఆ సేవకుని దగ్గర నుండి పారిపోతా ఉంటే నువ్వేమవుతావు నీ బ్రతుకు ఏమైంది నీ జీవితం ఏమైద్ది నీకు కలిగిన బిడ్డలో నీ కుటుంబ నేపథ్యం ఏమైద్దో ఈ సందర్భంగా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఆ మంచి ఒకవేళ నువ్వు ఏ సంఘానికి వెళ్ళకపోతే ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర నువ్వు అడుగు డిజిటల్ సంఘాలకి వెళ్తే దయచేసి దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకొని సేవకుల యొక్క సంరక్షణలోనికి రావాలి అని అని చెప్పి ఈ యొక్క వాక్యాలు మీకు తెలియచేస్తా ఉన్నాను దయచేసి నన్ను నొచ్చుకొని ఉంటే దయతో క్షమించండి ఎందుకంటే వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించటమే సేవకుల పని దోచుకుని వాడు దొంగ అనేకమైనటువంటి మాయమాటలు చెప్తాడు పిల్లలకి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఏం చేస్తారు బిస్కెట్ చూపిస్తారు చాక్లెట్స్ చూపిస్తారు ఈ వాక్యము మరి నీలో సరి చేసినప్పుడే డాక్టర్ ఏం చేస్తాడు నీలో ఉన్న రోగాన్ని చేయాలని అంటే డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ వీలైతే ఆపరేషన్ చేసి ఆ గాయమును పెట్టైనా సరే ఆ యొక్క రోగిని బాగు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంటది ప్రభునందు నందు ప్రేమైనటువంటి వారి దయచేసి వాక్య లేఖనాలని గమనించండి